ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తాజాగా మా నూతన అధ్యక్షుడు హీరో మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో మంచు విష్ణు ముచ్చటించాడు. ఈ సందర్భంగా మా ఎన్నికలు మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్ పై మాట్లాడాడు. ఈ క్రమంలో బన్నీ తనకు మంచి స్నేహితుడని తరచూ తామిద్దరం చాట్ చేసుకుంటామని తెలిపాడు విష్ణు. అలాగే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని అదే సమయంలో బన్నీని చూసి గర్వంగా కూడా ఫీల్ అయ్యానన్నట్టు ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు. ఈ మేరకు విష్ణు మాట్లాడుతూ బన్నీ నటిస్తున్న పుష్ప మూవీ త్వరలో విడుదల కాబోతోంది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. దీంతో బాలీవుడ్కు చెందిన పలు మ్యాగజైన్ వార్తాపత్రికలు తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ అమీర్ ఖాన్ పోటీ పడుతున్నట్లు రాసుకొచ్చాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగింది. అదే సమయంలో ఓ తెలుగు హీరోగా తనని చూసి గర్వపడ్డాను అని అన్నాడు మంచు విష్ణు. అదే విషయాన్ని బన్నీకి కూడా చెప్పాను, బ్రదర్ నిన్ను చూసి అసూయ పడ్డాను కానీ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా అని మెసేజ్ చేశాను అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. అనంతరం పుష్ప మూవీ మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని విష్ణు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బన్నీ విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా పుష్ప ప్యానిండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్గా పుష్పరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళీ భాషల్లో విడుదల కాబోతుంది. రెండు భాగాలుగా రానున్న పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 విడుదలకు సిద్ధమవుతుండగా అమెరికన్ లాల్ సింగ్ చద్దా క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.